चित्तूर जिला चंद्रगिरी मंडलम प्रभुत्व सांघिक संक्षेम बालिकल वसति गृहालनु राष्ट्र महिला कमीशन सभ्युरालु गज्जल लक्ष्मी आकस्मिक तनिखीलु निर्वहिंचारु। हास्टल वार्डेन्लतो राष्ट्र महिला कमीशन सभ्युरालु गज्जल लक्ष्मी मात्लाडुतू परिसराल शुभ्रत पाटिंचकपोते उपेक्षिंचेदि लेदनी ప్రభుత్వం నిర్దేశించిన పౌష్టికాహార మెనూను పాటించాలని సూచించారు। పిల్లల భద్రతకు సంబంధించిన విషయాలు నిర్లక్ష్యం వహిస్తే మహిళా కమిషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హాస్టల్ వార్డెన్లను హెచ్చరించారు। పిల్లలకు చదువు గురించి సమాజంలో ఎదిగే క్రమంలో అన్ని విషయాల మీద అవగాహనతో ధైర్యంగా ఎదుర్కొనగలిగే విధంగా తయారు చేయాలని హాస్టల్ వార్డెన్లను ఆదేశించారు। రాష్ట్ర ప్రభుత్వం బాలికల భద్రతకు రక్షణకు సాధికారతకు కట్టుబడి ఉందని राष्ट्र महिला कमीशन सभ्युरालु गज्जल लक्ष्मी తెలిపారు। ఈ రోజు తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ హాస్టల్స్ ను సందర్శించడం జరిగింది। ఎవరికీ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము షడన్ విజిట్ చేయడం జరిగింది। ఏమంటే 2-3 రోజుల నుంచి కొన్ని సంఘటనలు మా దృష్టికి రావడం కొంచెం ఇక్కడ సేఫ్టీ సరిగ్గా లేదని సెక్యూరిటీ లేదని సరైన వసతులు లేవని మా దృష్టికి రావడం జరిగింది। దీని మీద షడన్ విజిట్ పెట్టుకొని ఈ రోజంతా కూడా ఈ రెండు హాస్టల్స్ అదే విధంగా జూనియర్ హాస్టల్ అయినటువంటి జూనియర్ పిల్లలకు ఆడపిల్లలకు సంబంధించిన హాస్టల్ ని కూడా సందర్శించడం జరిగింది। కొంత పరిసరాల అపరిశుభ్రత ఉన్న మాట వాస్తవము। పరిసరాలన్నిటిని కూడా శుభ్రంగా పెట్టుకోవాలని తెలియజేశాము। అదే విధంగా పిల్లలకు కూడా వారి చదువుకు సంబంధించి వారి వ్యక్తిగత పరిశుభ్రత గురించి అదే విధంగా పరిసరాల పరిశుభ్రత గురించి కూడా తెలియజేయడం జరిగింది। వారికి మెనూ గురించి కూడా చూసాము, మంచి మెనూ పెట్టాలని చెప్పాము। గవర్నమెంట్ ప్రత్యేకంగా పిల్లల కోసమో ఆడపిల్లల కోసమో పౌష్టికాహారాన్ని అదే విధంగా శానిటరీ నాప్కిన్స్ ను కూడా అందిస్తూ పిల్లలు శారీరకంగా మానసికంగా బలోన్నతంగా ఉండాలని అదే విధంగా రాబోయే రోజుల్లో ఆడపిల్లలు ఒక ఆడపిల్లలు అంటే అవలలు కాదు సబలలు అనే విధంగా ఆడపిల్లలు ధైర్యంగా నిలబడి వారి కాళ్ళ మీద వారు నిలబడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంస్కరణలు ఈ ఆడపిల్లల కోసమే తీసుకురావడం జరుగుతుంది। ఈ సమయంలో కొంతమంది అలక్ష్యం వల్ల కొంతమంది వారి యొక్క నిర్లక్ష్యత కారణంగా ఆడపిల్లలకు చాలా చోట్ల భద్రతకరమైన క్షణంలో మేము కూడా మహిళా కమిషన్ ఆడపిల్లల భద్రత కోసము ఖచ్చితంగా ఎక్కడైనా సరే ప్రభుత్వ బాలికల ఎస్సీ హాస్టల్స్ కానివ్వండి, ఎస్టీ హాస్టల్స్ కానివ్వండి, బీసీ హాస్టల్స్ కానివ్వండి, ప్రతి హాస్టల్ను మేము సందర్శించాలనుకున్నాం। ఇలాగే రాత్రిపూట వాళ్ళ మెనూ చూడడం కోసము, వాళ్ళ ఫుడ్ చూడడం కోసము, అదేవిధంగా పిల్లలకు ఎక్కడైతే భద్రత లేకుండా గేట్ల దగ్గర సెక్యూరిటీ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అదేవిధంగా వారేదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా, హాస్టల్స్లోకి బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ పిల్లలకి ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, ఇలాంటి ఆ సమస్యలన్నింటినీ చూడడానికి ఈరోజు విజిట్ చేశాము। అటువంటి సంఘటనలు ఏవీ లేవు, అయితే కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని కొంత నిర్లక్ష్యత అనేది స్పష్టంగా కనబడుతుంది। వీటిని కూడా సరిదిద్దే చర్యలుగా మేము ఆల్రెడీ బయట లైట్స్ విషయం కానివ్వండి, బాత్రూమ్స్ క్లీనింగ్ విషయం కానివ్వండి, అదే విధంగా కొన్ని చోట్ల వాటర్ నిలబడడం కానివ్వండి, అదే విధంగా కొంచెం ఫుడ్ విషయంలో కూడా వారికి చాలా గట్టిగా మేము హెచ్చరించడం జరిగింది। నెక్స్ట్